జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డిగిరిహాల్ మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తన వర్గీయులపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశము మనందరం ఒకటే, ఈ కులము మతం అని చెప్పి విద్వేషాలు రెచ్చగొడతాం అనేది అన్అక్సెప్టబుల్. ఆ సోల్జర్కి నేను సెల్యూట్ చేసి వచ్చినాను. -4 డిగ్రీస్లో ఇదే మాటలు మాట్లాడినాడు. నాకు ఒకటే ఒకటి, నా బ్లడ్ నేను ఇండియన్. నువ్వు ఏ రాష్ట్రం అంటే కూడా అన్నాడు, నేను ఇండియన్ అంటాడు. నా కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, నేను భారతీయుణ్ణి అని అంటాడు. అటువంటి గొప్ప సోల్జర్ని చూసి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రొచ్చు, ఈ కులం రాజకీయం అంటాము, ఇక్కడ అంటాము, ఒక్కొక్కరు గ్రూపులు కడతాము, ఇది కరెక్టా? మన ప్రజలకు కూడా అంటలేకపోతే ఇంకా ఎంత బాధ అండి. నాకు ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద యాక్షన్ కావాలా, వాళ్ళని కన్ఫిడెన్స్ తెచ్చి లోపలేయాలండి. ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టుకొని అన్నా నాకు ఏమన్నా అయినా చచ్చిపోయింటే ఎట్లా నేను అంటే నేను ఏం జవాబు చెప్పగలుగుతానండి? చూస్తే మొహాలు కొడుతున్నాను. రాళ్లతో రాడ్లతో కొట్టినారండి. అటువంటి వాళ్ళు స్టేషన్కి వస్తే ఇక్కడ ఉండే ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోవాలంటే ఇంకా నేను ఏం చెప్పాలండి? దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అండి. ఈ రోజు 3 రోజులు అయింది, అరెస్ట్ కాలేదు. ఇంతవరకు మీరు ఎందుకు స్ట్రాంగ్ మెసేజ్ పంపించలేదు? ఇప్పుడు వీళ్ళు కూడా కులాలని చెప్పి మళ్ళా 4 కులాలు వచ్చినాయంటే ఎంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది? మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా ఉండమే చాలా లేట్ అయిందండి. చాలా బాధాకరంగా ఉంది ఇది. వాళ్ళు వచ్చి అంటున్నారంట మాకేం కాదు, మాకు అండగా ఉండరు అని అంటున్నారంటే ఓపెన్ గా. వాళ్ళు ఏ ధైర్యంతో అంటున్నారో నాకు తెలియదు. మాకు అండగా ఉండరు అని అంటున్నారంటే మెయిన్ రోడ్ మీద కొట్టుకుంటా వస్తే 100 మంది చూస్తున్నారు. మీకు ఎవిడెన్స్ మీకు ఎవిడెన్స్ ఉంది. అయినా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నో యాక్షన్ ఇస్ టేకెన్ ఇన్ 3 డేస్ అంటే ఎంత బాధాకరం, చాలా బాధాకరం. ఓడిపోతారు కదా సార్ పోలీసులు, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వరకు కొట్టుకుంటా వస్తారు కదా, వీడని చూడలేదా సార్ సీసీ కెమెరాలో? ఒకటే ఒకటి అడుగుతున్నారు అన్న, మేము వదిలిపెట్టి కర్ణాటకకి వెళ్ళిపోవాలనా, లేకపోతే ఇక్కడ ధర్మం జరుగుతుందా అని వీళ్ళని అడిగితే నేనేం జవాబు చెప్పాలి? మీరే చెప్పండి. ఇక్కడ ధర్మం లేకపోతే మేము వెళ్ళిపోతాం, కర్ణాటక పోయి బతుకుతాం మేము. ఇది ఏమైనా పాలేగల రాజ్యమా అని అడుగుతుందా? మంత్రి గారు అండంగా ఉన్నారంటే వాళ్ళు చెప్పినారు సార్ కొట్టమని, మంత్రి గారు చెప్పింటారా వీళ్ళకి కొట్టమని? ఇప్పుడు దీని వెనకాల వీళ్ళు కొట్టినారు అని ఎవరెవరు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు? వాళ్ళని కూడా మీరు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయాలి ప్లీజ్ సార్. మీరు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసి ప్లీజ్ యు హావ్ టు టేక్ యాక్షన్ ఆన్ యాక్షన్ ప్లీజ్. సిఏ గారు యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాట ఇస్తున్నారు. అమ్మా మీకు చేస్తాము చట్ట ప్రకారము మేము ఏమేమి యాక్షన్ తీసుకోవాలో. ఇంకొక విధంగా రాసుకొని రాండి అని అంటారు. కంప్లైంట్ అంటే రాసేది కాదు సరేమా? అలాగే చట్ట ప్రకారం ఏముంటే ఎవరైనా ఇక్కడ చట్టానికి అతీతులు కాదు, అదేం లేదు తల్లి. అవునమ్మా చేస్తాం. ఇలా చేసే ఊర్లో ఉండమా లేదా సార్? మనము లేదమ్మా చేస్తాం. ఒక ఎంపీగా పనిచేసిన మహిళ ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని స్టేషన్ ముందు వచ్చింది. చాలా 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 బాధాకరం మండలాన్ని. ఒక ఎంపీకి న్యాయం దొరకనప్పుడు ఇంకా మామూలు వాళ్ళకి వ్యక్తి ఎట్లా న్యాయం దొరుకుతుంది సార్? మాలాంటి వాళ్ళకి న్యాయం దొరకదు. ప్రజలు సామాన్య రైతులకి ఏమైనా కూలి చేసుకొని రక్షణ ఇస్తారు సార్? ఎన్ని రకాల అలిగేషన్స్ వస్తున్నాయంటే అన్ని రకాల అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ డే ఇచ్చి ఫస్ట్ డే మళ్ళీ ఏదో చించి మరో వేరుగా రాయమన్నారంట.
అక్కడ నుంచి ఇటుదాకా కొట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు బ్లడ్ ఆయన కారుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆ కొట్టిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది రూలే కదా మనకి, వాళ్ళని డీటెయిల్ అన్నా చేయాలి కదా, డీటెయిల్ చేసి ఎవిడెన్స్ కళ్ళ ముందుంది. దెబ్బలు తిన్న వాళ్ళు ఉండరు, కొట్టుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అని అంటే మా సొంత ఇల్లు ఇక్కడ మాకు రక్షణ ఉంది మాకు ఏం కాదు అనే ధైర్యంతో వచ్చినట్టే కదా. ఎటువంటి ఎటువంటి అభిప్రాయం ప్రజలకు ఉంటుంది చెప్పండి? వాళ్ళు అంటుంటారు మమ్మల్ని ఏం చేయరు, మాకు అండర్స్టాండింగ్ ఉంది అని అంటున్నారు అంటారు సార్. అలిగేషన్ చెప్పినంత మాత్రం మనం కాదు కదా సార్. అబ్బాయి ఏం తీసారు సార్? వీడియోలో ఏమైనా ఉందేం సార్? వాడిని కొడతానని కింద కూర్చోపెట్టారు మీరు, ఇక్కడ మేము ఎవరికి సార్ దేవుడు పైన ప్రతి ఒక్కరికి అన్నం పెడతారు, మీరు కాదు పెట్టేదే. మీరు ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఎన్ని రోజులు జరగదు ప్రజల్లో. దేవుడు అని వాడు చూస్తుంటాడు పైన న్యాయం అన్యాయం. మాకు మీరు కమిట్మెంట్ ఇచ్చి చేసాను సార్, ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేస్తారో చెప్పండి. వాళ్ళు బయట పోయి కాలర్ ఎగరేసి చెప్తున్నారంట, వీళ్ళందరూ మా వాళ్ళే మాకేం కాదు అని అంటున్నారు. తప్పకుండా చూడండి మహాబలేశ్వర, నేను వచ్చినాను, నేను నా నంబర్ తీసుకో. ఇప్పుడు ఆయన ఉంటాడు, ఎవరికైనా మేము ఉండేది ప్రజల కోసమే, ఎవరి కోసం కాదు. నా కుటుంబం మీద ఇప్పుడు కాసేపు జరిగినది, మూడేళ్ళ నుంచి దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్. ఎన్నిసార్లు స్టేషన్ మా పట్టా ల్యాండ్ లో సార్, ఒక్క నిమిషం, మా పట్టా ల్యాండ్ లో మూడు అడుగులు తొయ్యి ఇసులు నింపుతున్నారు సార్. తొని అన్నం తినాం ల్యాండ్ లో, రాత్రి 12 గంటలప్పుడు పోయి జేసీపీ రైతులు సార్, మేమేం వ్యాపారస్తులు కాదు, పెద్ద కోటీశ్వరులు కాదు. రైతు పండితే మేము అన్నం, మాకు అన్నం లేకుంటే మాకు లేదు. దాన్ని సేన్లే తోయి ఇసుగు నింపుకోపోతే మేము ఆట బతకాలం. చూస్తామని ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చూపలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ దృష్టికి తెచ్చినాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి రాసి ఇచ్చినాము, ఏం లేదు. మేము పోయినాక చింపుతారు, పక్క వాళ్ళు ఫోన్ చేసినారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, ఏమి ఉండదు. లేదు సార్ ప్లీజ్ సార్, ప్రయత్నాలు చేసి డీసీ వర్గాలనే 2-3 వర్గాలుగా విడదీయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గము శాంతికి ఒక మరొక పేరు, అటువంటి దాన్ని కూడా ఈ రోజు ఇట్లాంటి పనులు చేసి మళ్ళా కొట్టే పరిస్థితి తీసుకొని వచ్చి ఒకరొకరు ఇప్పుడు 2-3 వర్గాలుగా బీసీ వర్గాల్లోనే కొట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి నేనే పర్సనల్ గా వచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ఈ ధర్నా ప్రోగ్రామ్ పెట్టి కొత్తగా ఇప్పుడు సీఏ గారు వచ్చినారు, సీఏ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. బాధాకరం ఏంటంటే 3 రోజులైనా గానీ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఆ బయట ఉండే కల్ప్రిట్స్ సొక్కా ఎగరేసుకొని చెప్తా ఉన్నారు మాకేం కాదు అని చెప్పి. అదే నేను సీఏ గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చినాను, వారు అష్యూరెన్స్ ఇచ్చినారు షార్ట్లీ వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పి. ఇది ఒక మెసేజ్ లాగా పోవాలి, ఇక్కడ శాంతి అనేది ముఖ్యము, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గము రాజకీయ చరిత్ర చూస్తే కొన్ని అగ్రవర్ణాలకి బీసీల మధ్యలో ఎప్పుడు ఘర్షణలుండి పోరాటం జరిగిన నియోజకవర్గము, అటువంటి నియోజకవర్గం కూడా ఈరోజు బీసీల మధ్యలోనే మళ్ళా గ్రూపులు చేసి చిచ్చులు పెట్టాలని చెప్పి ఈ రాజకీయ నాయకులు ట్రై చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను. బీసీలందరూ బీసీలే, దాని మధ్యలో కూడా మళ్ళా విడదీసి రాజకీయ పబ్బం గడుపుకునే దానికి చేయటం అనేది తప్పు అని చెప్పి మరొకసారి నేను గట్టిగా ఇటువంటి వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. నేను ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. వారం రోజుల క్రితం నాతుల్లా పాస్కి పోయినాను చైనా బార్డర్కి, ఆడ ఒక సోల్జర్ని కలిసినాను. నా జాతి
నా కులము నా మతము అంతా భారతీయుణ్ణి అని చెప్పి చెప్పినాడు. అది గుర్తు పెట్టుకొని ఆ స్ఫూర్తితో రాజకీయ నాయకులు, అది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ అని కూడా నేను అనుకుంటున్నాను. సో అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తున్నాను. సార్ ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా బాధాకరం. ఈ రోజు ఒక మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ రకంగా నేను వచ్చి మా ప్రభుత్వం అధికారంలో ఉంటే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి ఒక నేను కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా అంటే చాలా బాధాకరం. ఒక ప్రజాప్రతినిధులు ఒక మండల నాయకులకి రక్షణ లేకుండా 3 రోజులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అని అంటే ఇదే బాధాకరము. అందుకనే నేను ఈ రోజు రావాల్సి వచ్చింది. కానీ కొత్తగా వచ్చిన సీఐ గారు వారు అష్యూరెన్స్ ఇస్తున్నారు మేము యాక్షన్ తీసుకుంటామని, వారి మాటని మేము గౌరవిస్తున్నాము, లాని మేము ఇంకా రెస్పెక్ట్ చేసే వాళ్ళమే, అందుకని మరొక అవకాశం వాళ్ళకి ఇచ్చి చూస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం.